డుంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు విశాలాక్షి గుడి ఉంది అన్నపూర్ణ గుడి ఉంది శనికి గుడి ఉన్నది ఇంకా ఎన్నో లింగాలు ఉన్నాయి ఎక్కడన్నా కుమారస్వామికి విడిగి అక్కడ ఒక గుడి ఉందా కుమారస్వామి బొమ్మ ఉందో చూపించాడు ఎక్కడన్నా కుమారస్వామికి ప్రవేశ అర్హత లేదు ఎందుకని ఒకనాడు కుమారస్వామి వెళ్ళి పొరపాటున తండ్రికి నమస్కరించి దండపాండికి దండం పెట్టలేదట అప్పటి నుంచి ఎప్పటికి కూడా అక్కడికి అడుగు అధికారం లేకుండా చేశాడు కుమారస్వామి కాశీఖండంలో అన్న మాట స్వయంగా అహమపి అత్ర వసతి చక్రే తదనుసూయ వసన్నపి మయా కాశ్యాం యత సంభావితో నేను ఇప్పటికి కూడా కాశీ వచ్చి హాయిగా ఉండాలంటే అతను అనుగ్రహం కావాలి నేను వచ్చి దండం పెట్టి వెళ్ళిపోతున్నాను తప్ప ఇక్కడ నాకు గుడి లేదు లేకపోవడం గల కారణం దండపాణి ఆగ్రహమే విఘ్నేశ్వరుడికి గుడి ఎట్టే పెట్టాడు తక్కిన వాళ్ళందరికీ గుళ్ళుంచాడు నాకు మాత్రం గుడి లేకుండా పోయింది అతని అనుగ్రహము లేకపోతే కన్న బిడ్డని కూడా మా నాన్నగారు కాశీలోకి రానివ్వరు కుమారస్వామి అక్కడ ఉంటాడు కానీ వచ్చి దండం పెట్టుకుని వెళ్ళి కైలాసానికి వెళ్ళిపోతాడు శ్రీశైలానికి వెళ్ళిపోతాడు కానీ కాశీలో శాశ్వతంగా ఆయనకు గుడి లేదు పాపం దండపాణికి కోపం తెప్పిస్తే కుమారస్వామి చెబుతూ ఈ మాట నాకే దిక్కులేదు మీ సంగతి ఏమిటి అందువల్ల దండపాణి శివుడు అంతటి ఆయనని సామాన్యుడిగా భావించకండి కాలభైరవుడు దండపాణి ఈ ఇద్దరూ శివుడికి మారు రూపులు కనుక వాళ్ళకి నమస్కారం చేయాలి అందుకే కాశీలో సంకల్పం చెప్పేటప్పుడు దండపాణి అని ఇవన్నీ చెప్పి వరసగా నెత్తి దెబ్బ కొడతాడనమాట అనుక్షణము అక్కడ భక్తి శ్రద్ధలతో మనం దండపా